हेलो साइंस मैनियर्स, वेलकम बैक टू आवर चैनल आई स्टडी। ఈ వీకెండ్ వెరీ యూస్ఫుల్ టాపిక్తో రెడీగా ఉన్నాం. లెట్స్ సీ ద టాపిక్. వాట్ ఈస్ ప్లాస్మా అండ్ ప్లాస్మా థెరపీ? అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న, అది నిన్నటి మాట. కానీ ఈరోజు మాట ఏంటో తెలుసా? అన్ని దానాల కన్నా ప్లాస్మా దానం మిన్న. ఎందుకు ఈ దానం అంత గొప్పది అంటే, దీనివల్ల ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడొచ్చు. ఎస్, ఇట్స్ ట్రూ. మనకి రీసెంట్గా సోషల్ మీడియాలో చాలామంది స్టేటస్ పెట్టడం గమనించే ఉంటారు, ఎమర్జెన్సీ ప్లాస్మా నీడెడ్ ఈ విధంగా అన్నమాట. COVID-19 నుండి పేషెంట్ని కాపాడడానికి ప్లాస్మా చాలా అవసరం. అసలు ప్లాస్మా అంటే ఏంటి? ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? ఎవరు ఈ ప్లాస్మాని డొనేట్ చేయొచ్చు? ప్లాస్మా డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి క్యూర్ అవుతుందా? ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీకెండ్ స్పెషల్ సైన్స్ ఫ్యాక్ట్ ఎపిసోడ్ నెంబర్ 5. వాట్ ఈస్ ప్లాస్మా? ప్లాస్మా అంటే ఏంటి? మన బాడీలో బ్లడ్లో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్తో పాటుగా ఒక స్ట్రా కలర్డ్ ఫ్లూయిడ్ ఉంటుంది. దాన్నే ప్లాస్మా అంటాం. ఇది బ్లడ్లో 55% ఉంటుంది. మిగిలిన 45%ని ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ ఆక్యుపై చేస్తాయి. ప్లాస్మా 92% ఆఫ్ వాటర్ అండ్ 6-8% ఆఫ్ ప్రోటీన్స్ కాంపోజిషన్లో ఉంటుంది. ఈ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీసే కోవిడ్ పేషెంట్స్కి గోల్డెన్ బాడీస్ అని చెప్పొచ్చు. అసలు ప్లాస్మాని COVID-19 ట్రీట్మెంట్లో ఎలా యూజ్ చేస్తారు అనేది ముందు ముందు వన్ బై వన్ నేర్చుకుందాం. వాట్ ఈస్ ప్లాస్మా థెరపీ? COVID-19ని మన లైఫ్లోంచి పూర్తిగా తరిమేందుకు అన్ని దేశాలు వివిధ రకాల రీసెర్చ్లు చేస్తూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కరోనా వైరస్ నుండి బయటపడడానికి ముఖ్యంగా 3 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, వ్యాక్సిన్ని కనిపెట్టడం. సెకండ్ వన్, యాంటీవైరల్ డ్రగ్స్ తయారు చేయడం. అండ్ థర్డ్ వన్, ప్లాస్మా థెరపీ. ఇందులో మొదటి రెండు కనిపెట్టడానికి ఎక్కువ టైమే పడుతుంది. ఇక మిగిలింది ప్లాస్మా థెరపీ. ఇది ఇన్ఫెక్షన్స్ని పూర్తిగా తగ్గించకపోయినా పేషెంట్స్ కోలుకోవడానికి దోహదపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. మన ఇండియాలో కూడా ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ ప్లాస్మా థెరపీ ప్రయోగాలకు పర్మిషన్ ఇచ్చింది. అసలు ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏంటో ఇంకా డీప్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలియాలంటే అసలు ప్లాస్మా డొనేషన్ అంటే ఏంటో చూద్దాం. ప్లాస్మా డొనేషన్ అంటే COVID-19 నుండి రికవర్ అయిన పేషెంట్స్ నుండి ప్లాస్మాని తీసుకుని COVID-19తో ఫైట్ చేస్తున్న పేషెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయటం. నార్మల్గా మన బాడీకి ఏ డిసీజ్ వచ్చినా దాన్ని మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా క్యూర్ చేస్తుంది. నథింగ్ బట్ ఇమ్యూనిటీ. క్లియర్గా చెప్పాలంటే మన బాడీ డిసీజ్తో ఫైట్ చేయగలిగే క్యాపబిలిటీ. దీన్నే తెలుగులో రోగ నిరోధక శక్తి అని అంటారు. ఈ ఇమ్యూన్ సిస్టంలో యాంటీబాడీస్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఈ యాంటీబాడీసే డిసీజెస్ని క్యూర్ చేస్తాయి. అంటే మనం ఒక పర్టికులర్ డిసీజ్ నుండి క్యూర్ అయ్యాము అని అంటే మన బాడీలో ఆ డిసీజ్కి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి అని అర్థం. అంటే ఇప్పుడు కోవిడ్ నుండి రికవర్ అయిన పేషెంట్స్లో వైరస్కి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయి అన్నమాట. సో ఈ యాంటీబాడీస్ని COVID-19 పేషెంట్స్ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఆ పేషెంట్స్ కూడా వైరస్తో ఫైట్ చేయగలరు. అందుకే రికవర్ అయిన పేషెంట్స్ని ప్లాస్మా డొనేట్ చేయమంటున్నారు. దీన్నే కాన్వాల్సెంట్ ప్లాస్మా థెరపీ అని అంటారు, లేదా ప్యాసివ్ యాంటీబాడీ థెరపీ అని కూడా అంటారు. ఈ ప్లాస్మా థెరపీ కొత్త టెక్నిక్ ఏమీ కాదు. ఇది 1800s నుండే ఉంది. దీని ఫస్ట్ ట్రయల్ 1892లో డిప్తీరియా అనే డిసీజ్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేశారు. తర్వాత 1920లో స్కార్లెట్ ఫీవర్కి, 1970లో పెథాసిస్కి, 1918లో మల్టిపుల్ డిసీజ్ క్యూరింగ్లో లైక్ మిజిల్స్, మమ్స్, అర్జెంటిన్, చికెన్ పాక్స్లో ఈ టెక్నిక్ని యూజ్ చేశారు. రీసెంట్ ఇయర్స్లో 2002లో సార్స్, 2012లో మెర్స్, ఎబోలా వ్యాధులు మెడిసిన్స్తో క్యూర్ అవ్వని టైంలో ఈ ప్లాస్మా థెరపీ అనేది కొంచెం ఊరటని కలిగించింది. అందుకే ప్రెజెంట్ COVID-19 ట్రీట్మెంట్లో కూడా డాక్టర్స్ ఈ టెక్నిక్ని యూజ్ చేసి చాలామంది ప్రాణాలను కాపాడుతున్నారు. హూ కెన్ డొనేట్ ప్లాస్మా? ప్లాస్మాని ఎవరు డొనేట్ చేయొచ్చు? మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కొన్ని ఎలిజిబిలిటీస్ అనేవి పరిగణలోకి తీసుకుంటారు. అలానే ఈ ప్లాస్మా డొనేట్ చేయాలంటే కూడా
కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి. నంబర్ 1, ప్లాస్మా డోనార్ ఏజ్ 18 to 65 మధ్యలో ఉండాలి. నంబర్ 2, డోనార్ ఆ డిసీజ్ నుండి కోలుకుని 2 weeks అయి ఉండాలి. డోనార్ బాడీలో కరోనా వైరస్ కి అగెయిన్స్ట్ గా యాంటీబాడీస్ యొక్క లెవెల్ ని చెక్ చేస్తారు. తర్వాత డాక్టర్స్ డోనార్ ని కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ ని అడుగుతారు. ఈ 2 steps అయిన తర్వాత కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్స్ చేస్తారు. అంటే డోనార్ బాడీకి ప్లాస్మాఫెరసిస్ అనే ఇన్స్ట్రుమెంట్ ని కనెక్ట్ చేసి ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే మెథడ్ ద్వారా మాక్సిమం 500 ml దాకా ప్లాస్మాని తీసుకుంటారు. దీనికి సుమారు 1.5 to 2 hours టైం పడుతుంది. ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అండ్ డొనేషన్ అరౌండ్ 3 hours టైం పడుతుంది. ఈ ప్లాస్మాని డైరెక్ట్ గా పేషెంట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా -30 degrees Celsius దగ్గర 1 year వరకు స్టోర్ చేయొచ్చు. ఒక పేషెంట్ కి నియర్లీ 200 ml ప్లాస్మా అవసరం ఉంటుంది. నంబర్ 3, HIV పేషెంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రెసిపియంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, టీబీ పేషెంట్స్, ఎవరైతే రీసెంట్ గా సర్జరీ చేయించుకున్నారో, అండ్ హెపాటైటిస్ బి, హెపాటైటిస్ సి, సిఫిలిస్, ఈ వ్యాధులు ఉన్నవారు, అలాగే లాస్ట్ 6 months లో టాటూస్ ఏమైనా వేయించుకున్నవారు ప్లాస్మా డొనేషన్ కి ఎలిజిబుల్ కాదు. ఒకరి దగ్గర నుండి తీసుకున్న ప్లాస్మా ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే సరిపోతుంది. ప్లాస్మా అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్లాస్మా థెరపీ గురించి, అలాగే ప్లాస్మా ఎవరు డొనేట్ చేయొచ్చో కూడా తెలుసుకున్నాం. మరి ప్లాస్మా ట్రీట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరూ వైరస్ నుండి క్యూర్ అవుతారా? ఈ ప్లాస్మా థెరపీ కోవిడ్ పేషెంట్స్ అందరికీ యూజ్ అవ్వదు. ఏ పేషెంట్స్ కైతే మోడరేట్ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే హెల్ప్ఫుల్ అవుతుంది. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ ని ఈ థెరపీ సేవ్ చేయలేదు. ఒక విల్లింగ్ డోనార్ ప్లాస్మాని ఒక మంత్ కి 2 times డొనేట్ చేయొచ్చు. ఇది మామూలుగా బ్లడ్ ని తీసుకుని అందులో ఉన్న ప్లాస్మాని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మళ్ళీ ఆ బ్లడ్ ని పర్సన్ బాడీలోకి రిటర్న్ చేసేస్తారు. అంటే డోనార్ బాడీలోకి రిటర్న్ చేసేస్తారు. సో ప్లాస్మా డోనార్ యొక్క హెల్త్ లో ఎటువంటి చేంజ్ ఉండదు, కాబట్టి వీక్నెస్ కూడా ఏముండదు. డోనార్స్ 1 hour లో వాళ్ళ వర్క్ కి తిరిగి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా పేషెంట్స్ దగ్గర నుండి తీసుకున్న యాంటీబాడీస్ ని ఎక్కువ అమౌంట్ లో కాపీ చేసి ట్రీట్మెంట్ లో ఉపయోగించవచ్చు. దీనిపై చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయి. ఇలా యాంటీబాడీస్ ని అధిక సంఖ్యలో ప్రొడ్యూస్ చేసి యాంటీబాడీ డ్రగ్స్ గా వాడచ్చు. ఈ పద్ధతిని యాంటీబాడీ డ్రగ్ ట్రీట్మెంట్ అని అంటారు. ఇది సక్సెస్ అయ్యి మంచి రిజల్ట్ వస్తే ఈ కోవిడ్-19 నుండి కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్విక్ గా ఈ రోజు నేర్చుకున్న విషయాలు కొన్ని సెకండ్స్ లో రివైజ్ చేద్దాం. ప్లాస్మా అంటే మన బ్లడ్ లో ఉండే స్ట్రో కలర్డ్ ఫ్లూయిడ్. ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీసే డిసీజ్ తో ఫైట్ చేసి మనల్ని సేవ్ చేస్తాయి. కరోనా నుండి రికవర్ అయిన పేషెంట్స్ బాడీలో ఆ వైరస్ కి అగెయిన్స్ట్ గా యాంటీబాడీస్ ప్లాస్మాలో ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్లాస్మాని కోవిడ్ తో ఫైట్ చేస్తున్న పేషెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆ పేషెంట్స్ ని సేవ్ చేయొచ్చు అన్నదే ప్లాస్మా డొనేషన్ వెనకాల ఉన్న ఎయిమ్. ఈ విధంగా ప్లాస్మా డొనేట్ చేసే పద్ధతిని ప్లాస్మా థెరపీ అని అంటారు. HIV పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, టీబీ పేషెంట్స్, హెపాటైటిస్ బి, లేకపోతే లాస్ట్ 6 months లో టాటూ వేయించుకున్న వాళ్ళు ఇలా ప్లాస్మా డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. సో ఇదంతా విన్నాక ప్లాస్మా డొనేషన్ కి బ్లడ్ డొనేషన్ కి డిఫరెన్స్ కూడా అర్థమైందని అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ అవర్ సైన్స్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నంబర్ 5. హోప్ యు గాట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్లాస్మా డొనేషన్. నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుంటాం. ఫైనలీ ప్లాస్మా డొనేషన్ గురించి మీరు నేర్చుకున్న పాయింట్స్ లో ఒకటి కమెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేయండి. హోప్ యుల్ డూ దాట్.